టాలీవుడ్ కింగ్ నాగార్జున ది గోస్ట్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు కథల విషయంలో చాలా కేర్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు అందుకనే చాలా కథలు విని ఫైనల్ గా ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు నాగ్ రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు ఈ సినిమా ద్వారా కొరియోగ్రఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు గత సంవత్సరం అక్టోబర్ లో ది గోస్ట్ మూవీ విడుదలైంది అప్పటి నుంచి నాగ్ కొత్త సినిమా గురించి అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు ఎట్టకేలకు రోజు సందర్భంగా నాగార్జున నుంచి కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది మరో విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు సంక్రాంతికి వచ్చిన సౌగ్గాడి చిన్నయన బంగారాజు చిత్రాలు బ్లాక్ బస్టర్ సాధించి నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రాలుగా నిలిచాయి ఆ సెంటిమెంట్ తోనే నా కొత్త సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు పక్క ప్లానింగ్ తో సంక్రాంతికి విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సినిమా అనౌన్స్మెంట్ తో ఫ్యాన్స్ లో మంచి ఊపు వచ్చిందని చెప్పొచ్చు ఈ సినిమా కథపై చానాళ్లు కసరత్తు చేశారు వెలిగిండ శ్రీనివాస్ మూల కథ అందించగా దీనిని బెజవాడ ప్రసన్న కథగా మార్చారు అలాగే విజయ్ బిన్ని ఈ కథను అదిరిపోయేలా కథను రెడీ చేయడంతో ఈ సినిమాపై నాగార్జున చాలా నమ్మకంగా ఉన్నారు ఈ మూవీ గ్లింప్స్ అయితే అదిరింది యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తుంది అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందివ్వడం ఖాయమనే టాక్ వచ్చింది మరి సంక్రాంతికి నాకు ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి